హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి హర్యానాలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది అక్కడ మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది విజయం సాధించినప్పటికీ కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తావన అయితే ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పీడీపీ కానివ్వండి అలాగే ఎన్సీ కానివ్వండి రెండు పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది గతంలో పీడీపీ పార్టీ అక్కడ చాలాసార్లు గెలిచి అధికారం సాధించి అక్కడ పాలన కూడా చేపెట్టింది అయితే ఇప్పుడు ఆ పాలన మొత్తం రివర్స్గా వచ్చేసి ఇప్పుడు ఎన్సీకి మద్దతు తెలపడము దాంతోపాటు కాంగ్రెస్ ఎన్సీకి తోడవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరి కూటమికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఒక విజయ్ దుందు అయితే మోగించారు అక్కడ బీజేపీకి మాత్రము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానివ్వండి అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి దాంతోపాటు ఏదైతే కాశ్మీరీ భావజాలం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు పాకిస్తానికి సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని డివైడ్ చేయడం కానివ్వండి వీటి లో బీజేపీ సక్సెస్ అయినప్పటికీ ఎక్కడా కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి స్కోప్ అయితే బీజేపీకి దక్కలేదు సో ఆ ఇష్యూస్ మొత్తము ఇటు హర్యానాలో కానివ్వండి ఇటు జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి కొంత నెగిటివ్గా అయితే కనిపిస్తూ వచ్చాయి ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఖచ్చితంగా అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశాం కాబట్టి బీజేపీకి ప్రస్తావన పెరుగుతుంది బీజేపీ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని భావించినప్పటికీ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కూడా ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు సో దానివల్ల బీజేపీకి జమ్మూ కాశ్మీర్లో కొంత దెబ్బ పడింది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక మరోవైపు పీడిపి పార్టీ సపరేట్గా పోటీ చేయడం వల్ల దానివల్ల కూడా ఇక్కడ బీజేపీ ఓట్ షేర్ కూడా డివైడ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎన్సీకి అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూటమిలా ఉన్నాయి కూటమిలో ఉండి వాళ్ళకి సంబంధించి అభ్యర్థులు తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేశారు కొన్ని చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తే మెజార్టీ స్థానాల్లో అంటే పోటీ చేసినటువంటి యాభై స్థానాల్లో పీడీపీ ఎన్సీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు ఇక మిగతాది అది పీడీపీకి సంబంధించి వచ్చే మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎంత మద్దతు ట్రై చేసినప్పుడు కూడా అక్కడ ఆ స్కోప్ దొరకలేదు సో అని చెప్పేసి ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు పోటీ చేయడంతో ఓట్ షేర్ అనేది డివైడ్ అయిపోయింది దానివల్ల ఇక్కడ బీజేపీకి తీవ్ర నష్టం చేకూర్చింది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు బీజేపీ సీట్లు తగ్గడానికి అలాగే ఓటమి పాలవడానికి కూడా అదొక ప్రధాన కారణం అనేది మనకు అర్థమవుతుంది ఇక హర్యానాకు సంబంధించి వచ్చి చూసుకుంటే హర్యానాలో మాత్రము ఎన్నికల ఎన్నికలు జరిగిన రోజు తర్వాత నుంచి ఇప్పటివరకు అంటే నిన్న ఈరోజు ఎలక్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్తూ వచ్చారు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంచనా కానివ్వండి అన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు కానీ అనూయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా అక్కడ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేపట్టింది అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మెయిన్ కారణం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇంటర్నల్ వార్ కాంగ్రెస్కి ఇంటర్నల్ వారు ఏం కాదు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇటు సౌత్కి సంబంధించి తెలంగాణ కర్ణాటకలో కానివ్వండి అలాగే రాజస్థాన్లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి దాంతోపాటు నిన్న జరిగినటువంటి హర్యానాకు సంబంధించి కానివ్వండి సో వీళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్లే వాళ్ళు ఎక్కువగా ఓడిపోతూ ఉన్నారు వాళ్ళకి బలం ఉన్నప్పటికీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఎక్కువగా ఈ ఓటమికి సంబంధించినట్టు అయితే ఇబ్బంది పెడుతూ వస్తుంది ఇక మరోవైపు క్యాస్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా అర్థం చేసుకోలేదా అంటే మాత్రము అర్థం చేసుకోలేదని చెప్తూ వస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే అక్కడ షిండేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానివ్వండి షిండే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన మీద అంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఒక రూమర్ అయితే జరుగుతుంది మరి దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంటుంది అనేది మాత్రం తెలియదు మరోవైపు అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద పదేళ్లకు సంబంధించి వ్యతిరేక పాలన ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ పాలనకు సంబంధించినటువంటి అడ్వాంటేజ్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోలేకపోయింది కిసాన్కి సంబంధించి అంటే రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఆర్మీకి సంబంధించిన అంశం కావచ్చు అగ్నివీర్లకు సంబంధించిన అంశం కావచ్చు దాంతోపాటు రెజర్లు వినేష్ పొగాడు లాంటి ఒక మహిళా రెజలర్ ఆమె బయటకు వచ్చి ప్రభుత్వం మీద డైరెక్ట్గా అటాక్ చేయడము బీజేపీని అటాక్ చేయడము మోదీ మీద అటాక్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ అడ్వాంటేజ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు వినేష్ పొగాడ్ అయితే విజయం సాధించారు ఆమె విజయానికి సంబంధించి కూడా చాలా తక్కువ ఓట్లు అంటే ఆరు వేల పైకిన ఓట్లతో ఆమె విజయం సాధించారు సో కొంతమంది ప్రముఖ వ్యక్తులు విజయం సాధించినప్పటికీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి ఒక బలాన్ని పెంచుకొని పార్టీకి సంబంధించి ఒక విజయాన్ని సాధించే అంత స్కోప్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోయింది దానితో పాటు అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది సో ఇలా ఒక్కొక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవడం వల్ల హర్యానా ఎలక్షన్స్ని ఈజీగా పోగొట్టుకుందనేది పోగొట్టుకుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది దీనికి మాత్రము బై లక్గానే బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారింది మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది హర్యానాకి సంబంధించి మరి దీ ఇంపాక్ట్ రాబోయేటువంటి హైట్ మహారాష్ట్రకి సంబంధించి ఎలక్షన్స్ మీద పడుతుందా లేదంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మీద పడుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రము కాంగ్రెస్ పార్టీ కొంత పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది వాళ్ళ ఓటములకి వాళ్ళే కారణం అనేది మాత్రం స్వయంకృత అపరాధం అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అర్థమైనట్టు తెలుస్తుంది మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకొని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆపేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదా ఈ గొడవలు ఎలాగే చేసుకొని మళ్ళీ అధికారాన్ని బీజేపీకి అప్పచెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంది